హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం ఈజీగా చికెన్ బిర్యానీ ఎలాగన్నది చూపిస్తాను. బటర్ వేసాను ఒక 3 స్పూన్లు. ఒక కేజీ చికెన్ తీసుకున్నాను నేను. ఒక 3 స్పూన్స్ బటర్, ఒక 3 స్పూన్ ఇది ఆయిల్ వేయండి. మరుగుతుంది కదా, ఈలోపు మీకు చూపిస్తాను. ఇది కేజీ చికెన్ తీసుకున్నాను. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, కొంచెం నిమ్మల రసం 1 స్పూన్ వేయండి. సాల్ట్ కొంచెం టేస్ట్ తగినంత 1 స్పూన్ వేసాను. అన్నీ కలిపి 1/2 అవర్ సైడ్ పెట్టాను. ఇప్పుడు బటర్ ఆయిల్ వేడెక్కింది కదా, దీంట్లో హోల్ గరం మసాలా చూసారా, జీడిపప్పు 10-15 తీసుకోండి, లవంగాలు 10, బిర్యానీ పువ్వు 10 ముక్కలు, దాల్చిన చెక్క 10 చిన్న ముక్కలు, యాలకులు 3. యాలకులను ఇలా చెదపండి, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇదేమో జస్ట్ సాజీరా. ఇవన్నీ కలిపి ఇలాగా వేయించండి. హోల్ గరం మసాలా ముందు ఇందులోనే బిర్యానీ ఆకు, రైసు. కేజీ చికెన్కి 1.5 కేజీ వరకు వేయచ్చు, కాకపోతే నేను కేజీ రైసే తీసుకున్నాను. చూసారా, ఇవి నానబెట్టాను, 1/2 అవర్ అయింది, వాటర్ తీసాను. ఇలాగా పొడవుగా అవుతాయి, 1/2 గంట నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. ఇలాగా వేయించుకుందాం. హోల్ గరం మసాలా వేగాయి కదా, చూసారా జీడిపప్పు రెడ్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం 2 ఆనియన్స్, ఇదిగోండి ఆనియన్స్ తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి. కేజీ రైస్ కదా, అందుకోసం పచ్చిమిర్చి 6 పొడవుగా ఉన్నాయి, ఇవి 1/2 తీసుకోండి మీకు కారం బట్టి. ఇలాగా వేయించుకుందాం. ఇవి వేస్తున్నప్పుడే మనం అన్నీ కలిపి ఉంచుకున్న చికెన్ ఉంది కదా, ఇది కేజీ, ఇది పెరుగు, కారం, కొంచెం 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ వేసాను, నిమ్మరసం కొంచెం వేసాను. ఇది వేయించుకుందాం. ఇలా ఇందులో కరడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. మరి ఎక్కువసేపు వేయించక్కర్లేదు, ఇలాగా 3 మినిట్స్ వేయించినాం. చికెన్ వేస్తుంది కదా, ఇదిగోండి అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర కొంచెం కలిపి పేస్ట్ చేశాను. ఇవి 3 స్పూన్స్ వేయాలి, కేజీ రైస్ కదా అందుకోసం. ఇలాగా 3 స్పూన్లు ఇవి వేసి ఇది 2 మినిట్స్ వేయించండి. ఇలా వేయిద్దాం, అన్నీ వేగాయి కదా. ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోండి. మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ వేసుకుందాం. ఇది ఈ గ్లాస్తో 3.5 గ్లాసులు అయ్యాయి రైస్. మనం ఇప్పుడు 1 గ్లాస్కి గ్లాసం పావు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది, ఇది బాగా నానే కదా అందుకోసం. ఆ లెక్కన మనం 4.5 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అంటే 1కి 1.5 లెక్క వేసుకోండి మీరు, ఏ దేనితో కొలుసుకున్నా సరే అదే కొలత. రైస్ కేజీ తీసుకొని 1 గ్లాస్తో దేంతో కొలుసుకోండి. ఎన్ని గ్లాసులు అయితే అన్ని 1.5 వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఈ మసాలాలో ఈ రైస్ కొంచెం వేగించడం. ఇది కలుపుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే రైస్ ఆల్రెడీ నాని ఉంది కదా, ముక్కలు అయిపోతుంది. అందుకని ఇలా లైట్గా ఈ మసాలా అంతా దీనికి స్మెల్ పట్టేటట్టు చూసుకోవాలి. పచ్చిమిర్చి చేసాం కదా, ఈ మసాలా ఈ గరం మసాలాలో ఉన్న కారమే సరిపోతుంది.
ఇవన్నీ వేగాయి కదా. ఇప్పుడు నేను 4 పావు గ్లాసులు వాటర్ పొలిసి ఉంచుకున్నాను. ఇవన్నీ ఇలా వేసుకోవాలి. ఇది రైస్ నానబెట్టాను కదా, ఆ వాటర్ కూడా ముందు రైస్ కడిగి ఉంచేస్తాం కాబట్టి వాటర్ నానబెట్టిన వాటర్ పక్క తీసి అవి కొలుసుకోండి, బాగుంటుంది. అందులో రైస్లో ఉన్నవన్నీ వస్తాయి మనకి బయట పోకుండా. బిర్యానీ రైస్లో కొంచెం టేస్ట్ బాగుంటుంది అందుకోసమని. దీనికి సరిపోయినట్టు మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుందాం, కేజీ కదా, ఒక 2 స్పూన్లు సాల్ట్ సరిపోతుంది. సాల్ట్ వేసాక అంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పుదీనా కొత్తిమీర మీద వేసుకోండి. 1-2 స్పూన్స్ ఘీ వేయండి, బాగుంటుంది. ఇలా మీదనే వేసుకుంటే సరిపోతుంది. టూ స్పూన్స్ వేసిన తర్వాత ఇంకా మనం కలపక్కర్లేదు, అలా ఉంటుంది. మూత పెట్టేసుకుందాం. ఇలాగా చూసారు కదా, ఇలా మూత పెట్టి హైలోనే 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. ఇలా మూత పెట్టేసుకుందాం. వెయిట్ పెట్టి 3 విజిల్స్ వచ్చాక పొయ్యి ఆఫ్ చేయండి. ఇప్పుడు కుక్కర్ చల్లారింది కదా, ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగోండి చూసారా, మనం వేసిన నీళ్ళకి ఇలా పొడి పొడిగా వస్తుంది. అందుకే 1 గ్లాస్కి గ్లాసు వాటర్ వేస్తే సరిపోతుంది. ఇలా డైరెక్ట్గా మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి చూసారా, పొడి పొడిగా ఇలాగా పొడి పొడిగా రావాలి. వేడిగా ఉంది, సింపుల్గా ఈజీగా చికెన్ బిర్యానీ రెడీ అయింది. మీరు కూడా ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే, మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.